అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. ఎలక్షన్స్ ఎప్పుడే ఎలక్షన్స్ ఎప్పుడు మనది ఏం గుర్తు? గట్టియప్పలు ఏం గుర్తు? ఏం గుర్తు? గుర్తే కదా, పక్క యేసుడే కదా. ఎందుకంటే అక్కడిక్కడ కొంతమంది వచ్చి అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నమ్ముతారా అక్క మీరు? నమ్ముతారా? నచ్చిన గంగుల కమలాకర నచ్చినాడు. రేపు వస్తాను, నచ్చిన రేపు వస్తాను గ్యారెంట్. రేపు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్తాడు. ఆయన ఎక్స్పర్ట్ అయిపోయింది ఇలా మొన్న చెప్తున్నాడ, మూడు సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకున్నాను, నాలుగోసారి మళ్ళీ నమ్మించి ఓట్లు వేసుకోరా నేను అంటున్నాడ. వేస్తారా ఈసారి? వేస్తారా ఈసారి? నేనన్నా పైసలు నన్ను ఎంపీ గెలిపించారు, గెలిపించాక పైసలు తెచ్చింది నేను, కొబ్బరికాయలు కొట్టేది వాళ్ళు. మొన్న నేను అవి నమ్మడా వచ్చి తీరు నేను తీరుడపల్లి వేనా ఒక ముస్లిం వచ్చి అంటున్నది సంజయ్ సంజీవ్ నా పేరు సంజీవ్ అంటున్నా ఈ రైలుకు పైసలు తెచ్చి నొప్పినాడు అంటే నేనే అమ్మ అని చెప్పాను. మరి కొబ్బరికాయలు వాళ్ళు కొట్టాడు లేనప్పుడు దొంగతనం వచ్చి టక్కన కొట్టి పీకిరని చెప్పాను. నేను లేనప్పుడు వచ్చారు 8 సంవత్సరాలు వీకింది వేయలేదు వీళ్ళు. మూడు సార్లు ఓటేస్తారు గంగుల కమలాకర్, మూడు సార్లు ఓటేస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే, నా రైలు తెలియలే, నా రోడ్లు తెలియలే, నా ఊర్లే. ఇప్పుడు అంటుండట ఇన్ని రోజులు ఏం చంపుకున్నా దోసుకున్నా ఇప్పుడు మిమ్మల్ని దోసుకుంటాడండి సార్. మళ్ళా కోట్ల కోట్లు సంపాదిస్తాడ, ఇలా కేసీఆర్కి ఏమున్నది కరీంనగర్ లో బండి సంజయ్ గెలవద్దు, ఎట్టి బసం బండి సంజయ్ గెలిస్తే మళ్ళీ లొల్లి లొల్లి పడతాడు, పేదల గురించి మాట్లాడతాడు. ఈసారి కేసీఆర్ ఏమన్నాడు, 3వ తారీఖు నాడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినాడు. ఇక వచ్చేది పేదల ప్రభుత్వం, మోడీ రాజ్యం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీ పేదల రాజ్యం రావాలి. పైసలు తీసుకొచ్చిందని మీరు కష్టపడి ఓట్లు వేసిన గెలిపించారు, గెలిపితే ఈ కరీంనగర్కు 196 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎన్ని? ఈ రోడ్లన్నీ ఏంచేది మోడీ ప్రభుత్వమే, నేను తీసుకొచ్చిన పైసలు. మోర్లు కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, నేను లేనప్పుడు వస్తున్నారు, ఫ్లెక్సులు కడుతున్నారు, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నాడు, గంగుల కమలాకర్ ఫోటో పెట్టుకుంటాడు, కొబ్బరికాయ కొడుతున్నారు, పీక్తున్నారు. ఇప్పుడు ఊర్లలో పోతే జనం అడుతున్నారు, కరీంనగర్ జనం అడుతున్నారు. ఏమైనా మోడీ సార్ 196 కోట్ల రూపాయలు ఇస్తే 3 సంవత్సరాలు ఎత్తికపోయాడు ఈయనకి గంగుల కమలాకర్ కేసీఆర్ కలిసి. 3 సంవత్సరాలు నేను తీసుకొచ్చిన పైసలు ఇవ్వలే. హైదరాబాద్ లో మీటింగ్ అయితే లొల్లి పెట్టినా, ఏమయ్యా గంగుల కమలాకర్, ఏమయ్యా కేసీఆర్, కరీంనగర్ కు 196 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం అన్నిటికీ ఇస్తే ఏడబెట్టం 3 సంవత్సరాలే బిడ్డ, మిత్తికి మిత్తి వసూలు చేస్తాను నీ దగ్గర అంటే ఎప్పుడు 196 కోట్ల రూపాయలు ఇచ్చాడు గంగుల కమలాకర్. పైసలు నేను తీసుకొస్తే పేరు వాళ్ళుకుంటారు. ఇలా కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు పైసలు నేను తీసుకొచ్చిన, కరీంనగర్ నుంచి జగిత్యాల రోడ్డు పైసలు నేను తీసుకొచ్చిన, సిద్దిపేట అలిగతుర్తి పైసలు నేను తీసుకొచ్చిన, ఇక్కడ రైల్వే పైసలు నేను తీసుకొచ్చిన, రైల్వే స్టేషన్ అభివృద్ధి పైసలు నేను తీసుకొచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు నేను తీసుకొచ్చిన. ఇవాళ మోడీ గారు 240,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇవాళ ఇల్లు ఇచ్చిండు మోడీ గారు. ఇక్కడ ఎంతమందికి ఇల్లు వచ్చినాక, ఇక్కడ ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? ఇవాళ అడుగురు బీఆర్ఎస్ పార్టీ వస్తే మోడీ గారు 240,000 ఇల్లు ఇచ్చిండట. ఏమైందా గంగుల కమలాకర్, మాకు ఇల్లు ఎందుకు ఇస్తావు? మోడీ గారు ఇల్లు ఇచ్చిన ఇచ్చిన పైసలు ఏం చేసినావు? మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఏం చేసావు అని అడుగుతారు అడగరా? ఇవాళ నేను అడిగిన కేసీఆర్ అరే 240,000 ఇల్లు ఇచ్చాయి, సరిపోకుంటే ఇంకా 5 లక్షలు నేను పట్టుకొస్తా చెప్పిన, ఇంకా 5 లక్షలు ఇల్లు మోడీ గారితో మాట్లాడి నేను శాంక్షన్ చేస్తా, ఈ 240,000 ఇల్లు ఇయ్యంటే ఇవాళ ఇస్తే బండి సంజయ్కి పేరు వస్తుంది, ఇస్తే మోడీ గారికి పేరు వస్తుంది. కేసీఆర్ మాత్రం 100 రూములు కట్టుకున్నాడు. ఆయన ఎన్నికలప్పుడు ఏమన్నాడు, ఏ నేనైనా ముసలిదా ఇద్దరమేనా, నాకెందుకు పైసలు ఎందుకు, ఆస్తి పాస్తులు ఎందుకు, ఇల్లు ఎందుకు అన్నాడు. మరి 100 రూములు 1 రూమ్ తాగుతాడు 2 రూమ్ అంటాడు రోజు ఆయన, 100 రూములు ఎందుకు నీకు, ఇద్దరేనా ముసలి ముసలి నువ్వే అంటివి, మరి 100 రూములు నువ్వేమో సంవత్సరం లోపల కట్టుకుంటావు, మరి మోడీ గారేమో 240,000 ఇల్లు ఇస్తే కనీసం పేదలకు ఇల్లు ఇవ్వవు, ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తావు. ఎన్నికలు రాగానే ఇద్దరు అమ్మలో పిలుస్తారు, ఒక పేపర్ ఇస్తాడు, అందరు ఓట్లు వేసుకుంటాడు, మళ్ళీ 5 సంవత్సరాల దాకా లాభత్తా కూడా తాగిపోతాడు ఫామ్ హౌస్లో. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇలా పెన్షన్ ఇచ్చి, నాకు కొత్తగా పెన్షన్ ఇచ్చింది ఎవరికైనా, ఇలా పెన్షన్ ఇచ్చే మంత్రే కే గంగుల కమలాకర్. సంఖ్యలో ఫైల్ పెట్టుకున్నాడు, కేసీఆర్ చుట్టూ తిరుగుతాడు. ఆయన రేషన్ కార్డులు ఇచ్చిందా మీకు ఎవరికైనా? రేషన్ కార్డుల మంత్రి గంగుల కమలాకరే, రేషన్ కార్డుల మంత్రి గంగుల కమలాకరే, పెన్షన్లు ఇచ్చే మంత్రి గంగుల కమలాకరే. మరి ఈయన చేతుల్లో ఫైల్ సంతకం పెడితే పెన్షన్లు వస్తాయి మీకు. ఇలా కేసీఆర్ ఇయ్యద్దంటున్నాడ, ఎందుకంటే పైసలు మొత్తం అప్పు చేసిన, ఇక్కడ ఉన్న మీ ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండు. ఎంత? మళ్ళా గంగుల కమలాకర్ కేసీఆర్ గెలిచిండు అనుకో, 120,000 240,000 అవుతాయి. ఇలా నన్ను గెలిపిస్తే, ఇక్కడ మోడీ రాజ్యం వస్తే
ఇలా కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటది కాబట్టి మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మోడీ గారు పేదోడు పేదల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇవాల అప్పులు తీర్చచ్చు మీకు పెన్షన్లు ఇయ్యచ్చు ఫస్ట్ నాడే జీతాలు ఇస్తలేడా ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాడు ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తలేడా మీకు పెన్షన్లకు ఎంత ఇస్తారుగా ఏ సార్ మళ్ళీ గెలిస్తే పెన్షన్లు అన్ని ఆపేస్తాడు పెన్షన్ రావు డబుల్ బెడ్రూమ్లు రావు ఇలా రైతులకు రుణమాఫీ చేస్తా అని చేయలే ఇవన్నీ పక్క పెట్టురాక మీకు కొడుకులరు మీ పిల్లలున్నారు ఇలా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయా గడ్డాలు మీసాలు పెంచుకొని హైదరాబాద్ రుద్రపాపం ఇలా మోడీ గారు మొన్న చెప్పాడు సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6 నెలల లోపల దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఇంకా 4 నెలల లోపల మీటా ఇచ్చి 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ గారు ఇస్తున్నారు కేసీఆర్ సార్ ఒక్కడికేడు ఇలా వీడియోలు పెట్టి చేసుకోండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దానికే తీసుకున్నాం పక్క మనం మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు నీళ్ళు వస్తాయి మనకు నిధులు వస్తాయి మన పాలన మనం చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసుకుంటే ఇవాళ కేవలం కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అల్లుడు కేసీఆర్ సరుగురు కొడుకు కరీంనగర్ మాత్రం కంగుల కమలాకర్ ఇక ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నాయకుడు మా వేడు చెప్తున్నాడు అన్న ఇచ్చేది పోతుండే పైసా చెప్తాడు ముంగట కరీంనగర్ కంకర కుప్పలు ఇంటి మీద కనబడి ఇంటి ముందర కనబడితే పైసా అడుగుతారు ఇంటి ముందర ఇసుక కుప్పలు కనబడితే పైసా అడుగుతారు కరీంనగర్ బిడ్డ ఈ ఎన్నికలు గాని ఇవాళ ఇక్కడ నాయకుడు నువ్వు రాజీనామా చేసినాకి పెట్ట బిడ్డ నీ నీ సంగతి తెలుస్తా ఈడికి బెదిరిస్తున్నాడ పబ్లిక్ ఓదా చెప్పని నీ అయ్య జాగిరి కానీ నీ తాత జాగిరి బిడ్డ ఈ ఎన్నికలు అయిపోయాయి ఇంత ఇచ్చామా కరీంనగర్ కార్పొరేషన్ లా ఒక శ్మశాన వాటికనట శ్మశాన వాటికల గడ్డి బిక్తే ఎంత ఖర్చు వస్తుందమ్మా లక్ష రూపాయలు అవుతాయి అంతేనా లక్ష రూపాయలు కావు 50,000 అవుతాయి అయితే దేంతో నింపికలే ట్రాక్టర్ తోనితో నింపియాలి ఇక్కడ కార్పొరేషన్ లో ఈ పెద్ద మనిషి ఏం చేసింది తెలుసా ఒక బైక్ అట ఒక బైక్ ని పెట్టి గడ్డి బిక్కిందట గడ్డి బిక్తే ఎంత ఖర్చు అని తెలుసా 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆయన గడ్డి బిక్తే 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు నేను మొన్న లెటర్ వస్తే నేనే పరేషన్ ఆయన కార్పొరేషన్ ఒక శ్మశాన వాటికల గడ్డి బిక్తే గడ్డి ఎట్లా వీకిరు అంటే ట్రాక్టర్లతో వీకిరమన్నారు మన నెంబర్లు అంటే బిల్లు చూస్తే ఒక బైక్ నెంబర్ పెట్టి 10 లక్షల రూపాయలు చంపారు ఇది చిన్న ఉదాహరణ ఇవాళ ఇలా కరీంనగర్ కంకర కుప్పలు కనబడితే ఇసుక కుప్పలు కనబడితే వాసాల చెక్కలు కనబడితే వస్తారు పేదలను పైసలు పడతారు పైసలు ఇస్తేనే పర్మిషన్ పైసలు ఇస్తే పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకో వ్యాపారస్తులు వ్యాపారాలు చేయలేని పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ చేయలేని పరిస్థితి ఏమీ చేయకుండా కరీంనగర్ లో ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాడక పైసలు తీసుకొచ్చింది నేను అభివృద్ధి చేసింది నేను అభివృద్ధి చేసేనాను ఇలా సొమ్ము ఒక్కరిది సోకు ఒకరిది మందికి ఉట్టుని నా కొడుకు అని చెప్పుకుంటాడు గంగుల కమలాకర్ కేసీఆర్ అటువంటి గలీజ్ బుద్ధి లేదంటే మంది పిల్లలు పోయి మంగళాచరం పడతారు వీళ్ళు పోయి ఫోటో చూస్తారు వీళ్ళు వీళ్ళ పరిస్థితికి ఇది ఇలా నాకు గెలిపించారక్క మీ చుట్టాలు ఉన్న వరంగల్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటాడు గురి బండి సంజయ్ ఓటేస్తాం మంచి చేస్తామా చెడు చేస్తామా అంటే నేను మంచి చేస్తుగా టీవీలు పేపర్లు చూస్తున్నాక మీరు గెలిపించక ఈ రోజు నిద్రపోలేక నేను మీకోసం ముట్లాడుతున్నాను మీకోసం ఇలా నా మీద ఎన్ని కేసులు తెలుసా అన్న 74 కేసులు పెట్టిరక్క ఒకటి కాదు రెండు కాదు గంగుల కమలాకర్ గ్రానైట్ కబ్జా చేస్తానో కాంగ్రెస్ అయినా కొత్తగా వచ్చింది ఆయన పాపం కాంగ్రెస్ ఆయన ఏమంటుండంటే ఇవాడు నాకు ఓటేయకుండా ఏం కాదు గంగుల కమలాకర్ మాత్రం ఓటేయకుండా గంగుల కమలాకర్ ఏమంటాడు నేను ఎట్లా ఓడిపోతున్నా కేసీఆర్ టికెట్ ఇయ్యాలి ఆయనకు కేసీఆర్ తెలంగాణ మొత్తం టికెట్ ఇచ్చాడు కానీ గంగుల కమలాకర్ మాత్రం 5 రోజులాగా టికెట్ ఇవ్వాలి ఎందుకు ఇయ్యాలి అంటే అది ఎట్లా బండి సంజయ్ గెలుస్తుండ నీకు ఇయ్యని చెప్పాడట కేసీఆర్ బండి సంజయ్ ప్రజలందరూ ఆశీర్వాదం గెలుస్తాడు కేసీఆర్ అంటున్నాడు ఈ గంగుల కమలాకర్ ఎట్ల నుంచి గెలుతాడు ఆయన ఏమంటాడు నాకు ఓటేయకుండా కాదు కాంగ్రెస్ అని ఓటేయకుండా అంటాను ఎందుకు ఓటేద్దాన్ని ఆయన వీళ్ళ అడితే ఇలా కాంగ్రెస్ అని ఏమంటాడు గంగుల కమలాకర్ కరీంనగర్ లో జాగులన్నీ కబ్జా చేసాడు అంటే ఆయన అంటాడు గంగుల కమలాకర్ ఏమంటాడు నువ్వే తక్కువనా నేను కరీంనగర్ లో కబ్జా చేస్తే నువ్వు చుట్టుపక్కల ఊర్లలో కబ్జా చేయలుకోలేదని ఈయన అంటాడు వాళ్ళిద్దరు లొల్లంతా కబ్జాలలోలే మరి నేను ఎప్పుడు కబ్జా చేయలే పార్కులు కబ్జా చేయలే ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయలే ప్రైవేట్ ఆస్తులు కబ్జా చేయలే నేను గడ్డి వీకడానికి 10 లక్షల రూపాయలు ఎక్కడ వసూలు చేయలే ఇల్లు కట్టుకుంటే పైసలు వసూలు చేయలే మా వేణు గాని మా జేసీకే గాని మా లీడర్లు మా నాయకులు ఎవ్వరు కూడా కబ్జా చేయలే ఇలా పోలీస్ స్టేషన్ పోతే పని కాదు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పని కాదు కలెక్టర్ దగ్గర పోతే పని కాదు ఏడి పోతే పని అవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరకు పోయి పైసలు ఇచ్చుకుంటే మాత్రమే పని అవుతుంది ఇలా కనీసం వ్యాపారాలు చేయలేని పరిస్థితి ఇలా మీకోసం నేను కొట్లాడక జైలుకైనా 2 సార్లు జైలుకైనా ఇలా గంగుల కమలాకర్ అన్న మీకోసం ఎన్నిసార్లు జైలుకుపోయాడు ఇలా పేదలకు పిల్లలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడితే ఉద్యోగం కోసం కొట్లాడితే గడ్డాలు మిసాలు పెంచుకొని ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు రావాలి కేసీఆర్ అంటే
నేను వాళ్ళ కోసం కొట్లాడితే మా అత్తమ్మ చచ్చిపోతే ఐదవ రోజు పక్షికి ముర్తలు అని చెప్పి మా భార్య ఫోన్ చేస్తే నేను మా ఇంటికి వస్తే ఐదవ రోజు నాడు నన్ను రాత్రి గొర్రె తీసుకుపోయి పోలీసులు వచ్చి అర్ధరాత్రి తీసుకుపోయి రాత్రంతా తెలంగాణ మొత్తం దింపి పొద్దున జైలు పంపిణీ కేసీఆర్ పిల్లల కోసం కొట్లాడితే మీ డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడితే నాలుగు కేసు పెట్టాను. ఇలా ఉద్యోగస్తులకు జీతారావు 317 జీవో పడుతుంది చెట్టుకోలు పుట్టకోలు చేశాడు. పెన్షన్లు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్ పెన్షన్, ఎందుకేవో జీతాలు ఎందుకేవంటే నా ఇంటి మీద దాడి వచ్చి ఫైర్ ఇంజిన్ నిరంతరం కొట్టిపించి నా ఆఫీస్ మొత్తం కట్టింగ్ మిషన్ తో ధ్వంసం చేసి నన్ను ఐదు రోజులు జైలు పంపినాక కేసీఆర్ ఇవాళ. రైతులకు రుణమాఫీ కోసం కొట్లాడితే జైలు పంపి లాంటి దెబ్బలు చేసిన మా మీద. మహిళల కోసం కొట్లాడితే లాంటి తోలు కొట్టించిండీ. ఇవాళ మా కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టాడు. నేను మీకు గెలిపించాక ఏ రోజు ఇంట్లో వల్లే మీరందరూ హోటల్ పోతారు మీ భార్య పిల్లలతోని, మీరు సినిమాలకు పోతారు మీ భార్య పిల్లలతోని, మీ భార్య పిల్లలతో మీ కాలక్షేపం పోతాడు. నేను ఏ రోజు కూడా నా భార్య పిల్లలతో హోటల్ పోలే, నా భార్య పిల్లలతో సినిమాకు పోలే, నా కుటుంబాన్ని వదిలిపెట్టినా, నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకోసం పనిచేస్తున్నా, మీకోసం ప్రశ్నిస్తున్నా, మీకోసం ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎప్పుడు తాగివంటే కేసీఆర్ ఇలా బయటికి వచ్చిందంటే మీరు గెలిపించిన బండి సంజయ్ కొట్లాడుతుంది కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చిందక్క. ఇలా మీరు గెలిపించిన బండి సంజయ్ జైలు కొట్టడానికి సిద్ధమైడు. ఇలా పాత బస్తీల మీటింగ్ పెడితే నా భార్య సంత నా భార్య మెడకే ధరికి నాకు తీసుకొచ్చిస్తాను, నా కొడుకులను కిడ్నాప్ చేస్తాను. కానీ ఏ రోజున భయపడలే, సావుకు భయపడక్క నేను, ఆ సావే నన్ను చూసి భయపడతా తప్ప నేను సావుకి ఎప్పుడు భయపడలే. 74 కేసులు పెడితే ఎట్లా బతకాలో ఆలోచించండి. అలా 74 కేసులు పెడితే పొద్దున 10:30 కొద్దిగా సాయంత్రం దాకా కోర్టులు నిలబెడతారన్న, ఎట్లా బతకాలో ఆలోచించండి. అలా 74 కేసులు తెలంగాణలో ఇవ్వలేమే లేదు. మీరు గెలిపించిన బండి సంజయ్ మీకోసం కొట్లాడింది కాబట్టి ఇలా కేసీఆర్ భరించలేక 74 కేసులు నా మీద పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు, ఒకసారి ఆలోచించండి. గంగుల కమలాకర్ మీకోసం కొట్లాడి జైలుకి వెళ్ళా, గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ అయినో మీ పిల్లలకు ఉద్యోగాలు అవ్వడానికి కొట్లాడినా, గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ అయినో మీకు రుణమాఫీ రైతులకు రుణమాఫీ జరగాలని కొట్లాడినా, గంగుల కమలాకర్ కాంగ్రెస్ అయినో మీకు ఫస్ట్ ఆర్డర్ జీతాలు రావాలి 317 జీవో వ్యతిరేకంగా కొట్లాడినా, ఈ గంగుల కమలాకరే నా మీద కేసులు పెట్టి మీకోసం కొట్లాడితే జైలుకి పంపాను. ఒక్కసారి ఆలోచించండి. పైసలు తెచ్చింది నేను, ఇలా పేరు చెప్పుకునేది ఆయన సొమ్మొక్కరిది సోకొక్కరి లెక్క. పైసలు ఏం చేస్తే ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు, మీకోసం నేను కొట్లాడితే నన్ను జైలుకు పంపుతున్నారు. కాబట్టి పేదల రాజ్యం రావాలి, పేదల కోసం నేను కొట్లాడుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ముఖ్యమంత్రి కోసం కొట్లాడుకుంటారు ఒకరికొకరు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి కొట్లాడుతున్నారు. ఇలా సుస్థిర ప్రభుత్వం రావాలంటే ఇలా మోడీ రాజ్యం రావాలి. తెలంగాణలో ఛాయంకునే వ్యక్తి దేశ ప్రధాని అని కంటే మీకు సంక్షేమ పథకాలు, మీకు బియ్యం వస్తున్నాయాక, మీకు బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు. మొన్నటిదాకా ఫ్రీ ఇచ్చిండు, ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు మోడీ గారు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. ఇలా నిన్న ప్రకటించాడు, 5 సంవత్సరాలుగా బియ్యానికి ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు, 5 సంవత్సరాలుగా మీకు ఫ్రీ బియ్యం. ఇలా నరేంద్ర మోడీ ఇచ్చారు. ఇలా గంగుల కమలాకర్ గారు గెలిస్తే మళ్ళా మీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు గ్యారంటీ వసూలు చేస్తాడు. ఎందుకంటే తెలంగాణ జీతం ఇవ్వడానికి పైసలు లేవంటే బియ్యానికి పైసలు వసూలు చేస్తాడు, పెన్షన్లు కడి చేస్తాడు, మోటార్ల కాడ మీటర్లు పెడతాడు, కరెంటు బిల్లు పెంచాడు. ఇప్పటికే కరెంటు బిల్లు పెంచిండు, ఇంటి పన్ను పెంచారు, పెట్రోల్ ఛార్జ్ తగ్గిమంటే మోడీని తిడతాడు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ఛార్జ్ తక్కువ ఉంటే ఈడ మాత్రం పెట్రోల్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ ధర తగ్గిస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్యాస్ ధర తగ్గాడు, తగ్గకుండా మోడీని తిడుతూ ఉంటాడు. మోడీ పెంచిండంటాడు, మోడీ తిడుతూ ఉంటాడు, మోడీ తగ్గిస్తే మాత్రం ఈయన తగ్గాడు. అందుకే అన్ని పైసలు మనం వేస్తున్నాం. ఒక గ్రామాల్లో గ్రామ పంచాయతీ రోడ్లు మనం వేస్తున్నాం, రైల్వే పైసలు మనం వేస్తున్నాం, రోడ్ల పైసలు మనం వేస్తున్నాం, శ్మశాన వాటిక పైసలు మనం వేస్తున్నాం, కమ్యూనిటీల పైసలు మనం వేస్తున్నాం, పార్కుల అభివృద్ధి పైసలు మనం వేస్తున్నాం, ఆ లైట్ల పైసలు పోల్ల పైసలు మనం వేస్తున్నాం, చెట్లు నాటడానికి పైసలు కూడా మనం వేస్తున్నాం. అన్ని పైసలు మనం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటో పెట్టుకొని అందంగా తయారై బ్యూటీ పార్లర్ తయారై ఆ గద్దె ముక్కు ఫోటో పెట్టుకొని ఏ విధంగా మోసం చేస్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్తలేడు ఇలా నేను కొట్లాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంగతితో చూసిన కాబట్టి ప్రజలందరూ తెలిసింది. అలా పేదోళ్ళందరూ ఒకటెత్తున్నారు ఎట్టి బస్సులో, ఈసారి పువ్వు గుర్తు రాజ్యం వస్తుంది, ఇలా మోడీ గారు పైసలు ఇస్తే కేసీఆర్ ఆయనే అని చెప్పుకుంటున్నట అని చెప్పి అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ లో గల్లీలో తిరిగే పరిస్థితి లేదు, గల్లీలో ప్రచారం చేసే పరిస్థితి లేదు. అడుగుతున్నారు ప్రజలు, ప్రశ్నిస్తున్నారు మోడీ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి, మోడీ గారు ఇచ్చిన బియ్యానికి పైసలు ఎందుకు చేస్తున్నారు, మోడీ గారు ఇస్తే పైసలు ఇస్తే మీరెట్లా చెప్పుకుంటారు అని చెప్పి ఇలా అంతా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు తిరిగే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ నాకు ఏమి తెలియదు, కేవలం ఈయన ఆయనే కబ్జాల గురించి కొట్లాడ పెట్టుకుంటారు తప్ప
వేరే ఆలోచన లేదు. నా మీద అవినీతి ఒక్క ఆరోపణలు మీకోసం కొట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి మీరందరూ పోయినసారి పువ్వు గుర్తుకు ఎంపీగా ఎట్లా ఓట్లేసి గెలిపించారో ఇవాళ ఒక్కసారి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీకోసం మీ రాజ్యం వస్తే మీకు అన్ని ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓట్లు సరిపోవక్క మీతో పాటు కరీంనగర్ మీ చుట్టాలున్నా మీ మిత్రులున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఒక్కసారి ఫోన్ చేసి చెప్పుడక మేము పువ్వు గుర్తుకేస్తున్నాం మీరు కూడా పువ్వు గుర్తుకేరి అందరు పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఇవాళ కేసీఆర్ లాంటి గాని కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఆగడాలు తాగడియం ఇక్కడ మన రాజ్యం వస్తుంది కాబట్టి ఒక్కసారి అందరు పువ్వు గుర్తుకోటాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీకోసం కొట్లాడే మీ గురించి ఆలోచించే పేదల రాజ్యం రావాలి అని ఆలోచించే బండి సంజయ్ వల్ల లేకుంటే బండి సంజయ్ని ఓడగొట్టడానికి ఇలా కేసీఆర్ సార్ 1000 కోట్లు పంపిడు గంగుల కమలాకర్ మొన్నటిదాకా పిల్లలకు గంజాయి వంచిండు మొన్నటిదాకా పిల్లలకు మందు తాగించిండు చదువుకునే పిల్లలను మొత్తం ఖరాబ్ చేస్తున్నారు ఏడవైనా గంజాయి పొట్లాలే తెరవస్తాలో చూస్తే ఏడవైనా గంజాయి అమ్ముతున్నాడు వాళ్ళకు ఓట్లు రావాలి పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది గంజాయి తాగిస్తే ఖరాబ్ అవుతుందని చెప్పి వాళ్ళకు ధ్యాస లేదు సోయి లేదు వాళ్ళకు కేవలం అందరినీ మారికు దింపుకోవాలి ఓట్లు ఎంచుకోవాలని చెప్పి గంగుల కమలాకర్ చూస్తుండే మందు దాయిస్తాడు గంజాయి ఇచ్చిన మూడదాకా ఇప్పుడు ఏం చేస్తుండే నిన్న 100,000 సెల్ఫోన్లు తెప్పించిండట 100,000 సెల్ఫోన్లు తెప్పించి 100,000 మందికి తీసుకుపోయి పైసలు మనయే సెల్ఫోన్లు కావాల్సి గంగుల కమలాకర్ ఓరి సెల్ఫోన్ తీసుకోండి దానా మోడీ ఫోటో బండి సంజయ్ ఫోటో పెట్టుకొని పువ్వు గుర్తుకోట ఎరిగారు ఇలాసరికైనా పేరకనే వస్తాడు ఓటుకు 10,000 ఇస్తాడట ఓటుకు 10,000 వాటి పుక్కన కష్టపడ్డా నాలుక జైలుకు వెళ్ళా నాలుక కేసులున్నాయి ఆయన మీద ఆయన మంచి ఏస్తుంలో కూర్చున్నాడు మంత్రి కింద సంఘ కింద ఫైల్ పెట్టుకోడు ఫైల్ చూపెట్టమని టైం పాస్ చేసాడు రేపు వస్తాడు రోడ్ నేనే అంటాడు మోర్ నేనే కట్టిస్తాడు తట్టబడతావాడు పారబట్టవాడు పైసలు నువ్వు ఇచ్చిన రమ్మని చెప్పు వీడికి లెక్క చూపెట్టమని చెప్పు లెక్క చూపడు అడుగురి అరే గట్టి తీయడానికి 10,000,000 చంపినట మీరే ప్రభుత్వం రా మీరే పాలన అడుగురు రేపు గట్టి పేపర్లు పంపిస్తామా వేణు పంపిస్తా పేపర్లు చూపడతా రమ్మని చెప్పండి స్మార్ట్ సిటీకి 196 కోట్ల రూపాయలు ఎప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేసింది నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టావు ఎట్లా ఖర్చు పెట్టావు అడుగురి గంగుల కమలాకర్ వస్తే బీఆర్ఎస్ పార్టీలు వస్తే మీకు డబ్బులు పెట్టడం నేనిపిస్తాక మీకు పెన్షన్లు నేనిపిస్తాక ఫస్ట్ ఆడు జీతాలు వచ్చే విధంగా నేను కొట్టాను తక్క మీకోసం మీకు రేషన్ కార్డులు నేనిపిస్తాక మీకు పిఎం నేనిపిస్తాక ఈ ప్రాంత అభివృద్ధి నేను చేస్తాక ఇలా వాళ్ళ ఇవ్వరాంగ కింద లెక్క చెప్తే నేను ఇన్ని లెక్కలు చెప్తే నేను చెప్పినా లేదా పైసలు పక్క తీసుకోవాలి ఓటు మాత్రం అమ్ముకోదు అమ్మరా ఓటు మనము ఓ కరీంనగర్లో బా డేంజరే ఎక్కడ ఇవ్వని ఎప్పుడు పొందబెట్టాలో గ్యారంటీ పొందబెట్టాలి ఈడికొచ్చి కేసీఆర్ హిందూగాళ్ళు పొందుగాలంటే తీసుకుపోయి కేసీఆర్ పొందబెట్టరా లేదా తమ్ముళ్ళు ఒక్కరు గుర్తుంచుకోండి ఇవాళ ఎన్నికలు ఒక ఈ ఎన్నికలు ఒక్క మన కరీంనగర్ సంబంధించిన ఎన్నికలు కావక్క ఇలా కరీంనగర్ టవర్ దగ్గర చూడండి దాదాపు 100 మంది గడ్డాలు మీసాలు పెట్టుకొని ఉద్యోగాలు రాని తమ్ముళ్ళు వేరే ప్రాంతంలో వచ్చి దండం పెట్టి కాలుమొక్తులు అక్క అందరికి సంజయనం గెలిపించండి మా కోసం కొట్టండి మా కోసం జైలుకి వెళ్ళని చెప్పి 60,00,000 మంది మీ అందరికి 2 చేతులు జోడించి మొక్తున్నారు అక్క డబుల్ బెడ్రూమ్ రాని పేదలు తెలంగాణ రాష్ట్రంలో రేపు బండి సంజయన మా కోసం కొట్టాడింది ఆ డబుల్ బెడ్రూమ్ల కోసం ఆయన మీద పోలీసు వాళ్ళు నాటితోలు కొట్టిరా కాళ్ళు చేతులు విరగొట్టిరా వాళ్ళ కార్యకర్తలను మా కోసం కొట్లాడిన బండి సంజయ్ పేదల కోసం కొట్లాడిన బండి సంజయ్కి ఓట్లేమని చెప్పి తెలంగాణలో నుండి పేదోళ్ళందరూ 2 చేతులు జోడించి మొక్తున్నారక్క మీకు ఉద్యోగస్తులు మా కోసం చేలికోయండి బండి సంజయ్ అని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా మీకు 2 చేతులు జోడించి మొక్తున్నారక్క పూర్తి కోటేమని చెప్పండి కరీంనగర్లో తిరుగుతున్నా కరీంనగర్లో ఇట్లా ఓడిపోతా చెప్పి గంగుల కమలాకర్ టికెట్ ఇవ్వకుంటే ఇలా ఏడిపోయిండనా ఓవైసీ దగ్గరికి పోయాడు ఈయన మామనట వాడు అల్లుడట ఈ దగ్గర సంబంధం ఈయన ఆయన కుట్టినా ఆయన ఈయన పుట్టిన బంధువులు అది ఎన్నికలప్పుడేమో అన్నదమ్ములు అంటారు ఎన్నికల ముందు అన్నదమ్ములు అంటారు ఎన్నికలు రాగానే మామాలు అవుతారు ఎన్నికల తర్వాత బాబా మాదులు అవుతారు ఆయన ఓటేసి ఆయన ఓట్లేసి గెలిపిస్తాడట కరీంనగర్ కార్పొరేషన్ అనట ఎంఐఎం పార్టీలను 25 మందిని గెలిపిస్తాడట కరీంనగర్ కార్పొరేషన్ ను ఎంఐఎం పార్టీలోకి ఇస్తాడట ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా అన్న అన్న ఒక్కసారి ఆలోచించండి బండి సంజయ్ గనుక గెలవకుంటే ఈ కరీంనగర్ లో ఎవ్వరు కూడా రోడ్ల మీద పొట్టు పెట్టుకుని కంకణం కట్టుకొని తిరిగే పరిస్థితులు ఎంఐఎం పార్టీకి అధికారం ఇస్తే కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగురిస్తే ఏ విధంగా ఆ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ నేను అబద్ధం చెప్తులేను దారు స్థలం పోయి గంగుల కమలాకర్ కు ఓవైసీ మధ్య జరిగిన రహస్య చర్చల్లో ఇలా వాస్తవ అగ్రిమెంట్ జరిగింది ఏంటంటే ఇలా కరీంనగర్ ను నన్ను ఎమ్మెల్యే గెలిపించండి గెలిపిస్తే ఇలా ఎంఐఎం పార్టీకి కార్పొరేషన్ ఇస్తా 20 మంది కార్పొరేటర్లు ఇస్తా
ఇలా కోఆప్షన్ వాళ్ళకి ఇస్తాం చెప్పి గంగుల కమలాకర్ కును ఓవైసీకి మధ్య జరిగిన రహస్య ఒప్పందం అన్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. 12 మంది గెలుస్తనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ కి అనుకూలంగా పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో కరీంనగర్ ఊరేగించారు. 25 మంది కార్పొరేటర్లు గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లో ఎంఐ పార్టీ గెలిస్తే ఇలా కనీసం మనకు ఒక్క పైస అయ్యలే ఒక తట్ట మొరం పోయాడు. ఇవాళ కరీంనగర్ లో గెలిస్తే రాబోయే రోజులను ఒక్కసారి కరీంనగర్ యువత ఆలోచించాలి. కార్పొరేషన్ లో కాశేపు జెండగిరానా కార్పొరేషన్ మీద పచ్చ జెండగిరానా ఒక్కసారి కరీంనగర్ లో యువత ఆలోచించండి. సెల్ ఫోన్ల కోసమో గంజాయి కోసమో మందు కోసమో మీరు దయచేసి బానిసలు కాకండి. ఈ కరీంనగర్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గంగుల కమలాకర్ ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించారు. పోయినసారి పింక్ కలర్ జెండా మీద గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించండి. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకం కాదు. నేను ఇలా కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకం, కేసీఆర్ కుటుంబ పాలకు వ్యతిరేకం, కేసీఆర్ మైనార్టీ సంతృష్టికరణ విధాలకు వ్యతిరేకం. ఇలా కష్టపడి కరీంనగర్ లో గంగుల కమలాకర్ ను పింక్ కలర్ జెండా మీద కారు గుర్తు మీద గెలిపిస్తే గెలిచినాక గంగుల కమలాకర్ ఏం చేసిండో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంచండి. మీ పింక్ కలర్ జెండా తీసి చెత్తలా పడేసి ఇలా ఎంఐ పార్టీ జెండా పట్టుకొని నన్ను ఎంఐ పార్టీ గెలిపించిందని చెప్పి సిగ్గు లేకుండా గ్రీన్ కలర్ పచ్చ జెండాను ముద్దాడిన సన్నివేశాన్ని కరీంనగర్ యువకులని భారత్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని గుర్తుంచుకోండి. మీరు నన్ను హిందుగాలు పొందుగాలని చెప్పి కేసీఆర్ అంటే పొందబడితే నా చేతికి కాశ్యాప్ జెండానిస్తే నేను గెలిచినాక కాశ్యాప్ జెండాను ముద్దాడినన్న. మీరు ఇచ్చిన చేతి కాశ్యాప్ జెండాను, మీరు నా చేతి కాశ్యాప్ తెలుసుకపోయి ఏదో చార్మినార్ అని చెప్పి ఎవరైతే వీర వ్యక్తులు అడ్డ అనుకుంటుండో వాడిని అడ్డ మీద పోయి కాశ్యాపు జెండాను పెట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా జై శ్రీరామ్ జై తెలంగాణ గర్జించిన మన వ్యక్తి మీరు కష్టపడి గెలిపించిన బండి సంజయ్ అన్న. ఇలా మన ముస్లిం అక్కలు ఉన్నారు, మా ముస్లిం చెల్లెలు ఉన్నారు. త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిం సమాజం ఇబ్బంది పడుతుందని చెప్పి మోడీ గారు త్రిబుల్ తలాక్ ను రద్దు చేస్తే ఇదే కేసీఆర్ ఇదే ఓవైసీ త్రిబుల్ తలాక్ ఉండాలి, మా ముస్లిం మహిళలు మొత్తం నాశనం కావాలని చెప్పి ముస్లిం మహిళల గురించి కూడా పట్టించుకోలేని దుర్మార్గులు ఈ కేసీఆర్ ఓవేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గంగుల కమలాకర్ ఏం చేయాలి, ముస్లిం మహిళలకు న్యాయం జరగాలని చెప్పి గంగుల కమలాకర్ ని ఆలోచించాలి. ఆలోచించాడు, ఇలా ముస్లింస్ కూడా అంటున్నట గంగుల కమలాకర్ ఏమో ఈద్గలని కబ్జా చేసిండు, ఇక కాంగ్రెస్ అనకైతే ఆయన మసీదులే కబ్జా చేస్తాడు, వాళ్ళు కాదు మాకు వీళ్ళు కాదని చెప్పి ఇలా వాళ్ళు కూడా ప్రశ్నించుకునే వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి ఇవాళ కరీంనగర్ లో వచ్చింది. అందుకే కష్టపడి పువ్వు గుర్తు కోటేయండి. మీరు పువ్వు గుర్తు కోటేసి గెలిపిస్తే మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కుటుంబ సభ్యుడిగా మీను ఆదుకునే ప్రయత్నం చేస్తా, మీకండగా ఉంటా. ఇక్కడ మన రాజ్యం వస్తుంది కాబట్టి మనకు న్యాయం జరగాలి అంటే పువ్వు గుర్తును గెలిపించాల్సిందిగా. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ధైర్యంగా ఓచేదాక ఓటేస్తారు కదా, పూర్తికి ఓటేస్తారు కదా, ఓట్లు వేయిస్తారు కదా, పక్క పక్క భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్.